హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళాస్ కంటెంట్. ఈరోజు నేను గోధుమ రవ్వ బాదం హల్వా చేస్తున్నానండి. దీనికి ముందుగా బాదం గింజలు నీరు ఒక 2-3 గంటలు నానబెట్టుకుని తొక్క తీసేసుకుని ఇలా ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టినట్టుగా పెట్టుకోవాలి. తర్వాత దాన్ని మిక్సీలో వేసుకుని పేస్ట్లో చేసుకోవాలి. తర్వాత ఒక పెనంలో ఒక 5-6 స్పూన్లు నెయ్యి వేసి దానిలో గోధుమ రవ్వని వేయించుకోవాలి. నీటిలో బాగా వేగాలండి. అది నీటిలో వేగినట్టు అయిన తర్వాత మనం పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా బాదం పేస్ట్, అది వేసుకోవాలి. పేస్ట్లో అయిపోకుండా కొంచెం కచ్చపచ్చగా ఉన్న పంట కింద బాగా తగులుతుంది, అది కూడా ఒక రకంగా బాగుంటుంది. ఈ రెండింటిని కలిపి వేయించుకోవాలి కొంచెం సేపు. రెండు కూడా మంచి వాసన వచ్చి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పాలని మరిగించుకోవాలండి. ఒక కప్పు పాలు తీసుకోవాలి. పాలు పొంగి వచ్చిన తర్వాత ఆ వేగుతున్న మిక్సీలో వేసుకోవాలి. ఆ పాలలో రవ్వ ఉడుకుతుంది. బాగా మగ్గిన తర్వాత పంచదార వేసుకోవాలి, ఉప్పున్నర పంచదార వేసుకోవాలి. బాగా తిప్పాలండి పంచదార. మళ్ళీ లిక్విడ్లో ఫామ్ అవుద్ది, ఆ మిక్సర్ బాగా తిప్పాలి. బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత కొంచెం నెయ్యి, కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మళ్ళీ కొంచెం అంచులంత నెయ్యి వేసుకుని బాగా తిప్పుకోవాలి. అంతేనండి, సుజీ బాదం హల్వా రెడీ అయింది. దానిపైన గార్నిషింగ్ కోసం కొంచెం పిస్తా పప్పు వేసుకుని డెకరేట్ చేసుకోవడమే. ఎంత టేస్టీగా ఉంది ఈ బాదం హల్వా రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.